రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని కొదురుపాక గ్రామంలో గురువారం రోజున వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను జెడ్పీటీసీ కత్తిరపాక ఉమాకొండయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అని, ఒకప్పుడు సాగునీరు లేక ఈ ప్రాంత రైతులు పంటలు పండించేందుకు ఇబ్బందులు పడ్డారని, కానీ ప్రస్తుతం కాళేశ్వర ప్రాజెక్టుతో రాష్ట్రంలో 1 కోటి ఎకరాలకు నీళ్లు అందించి సీఎం కేసీఆర్ రైతుల అభివృద్ధికి కృషి చేశారని అన్నారు. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే వరిధాన్యం విక్రయించాలని, ప్రభుత్వం ఏ గ్రేడ్ రకానికి 1,960, బి గ్రేడ్ రకానికి 1,940 రూపాయలు మద్దతు ధర చెల్లిస్తుందని అన్నారు. దళారులకు ధాన్యం విక్రయించకుండా కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ నాగయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ కవ్వంపల్లి లక్ష్మి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు కత్తిరపాక కొండయ్య, ఉప సర్పంచ్ రవీందర్, డైరెక్టర్లు నాగుల రజిత, వార్డ్ మెంబర్లు ఓదెల మహేందర్, సిహెచ్ తిరుపతి రెడ్డి, అనుమూల భాస్కర్, రాములు, నాగరాజు, తిరుపతి, దేవయ్య, శ్రీను, కనకయ్య తదితరులు పాల్గొన్నారు. భారతదేశం లోపల 2వ స్థానంలో ఉన్నాం ఇప్పుడు. ఇది శ్రీ గౌరవనీయ చంద్రశేఖరరావు గారి యొక్క ఘనతని వారికి తెలుపుతున్నాం. గతంలో చూస్తే బీడు ఉండే భూములు ఈరోజు ఎటు చూసినా పచ్చని పొలాలు, పంట పొలాలుగా ఉన్నాయి. 1 ఎకరం పొలం వేసుకుంటే బాగుంటుండే అనే రోజులు వేయినాయి. అంతకుముందు మాకు 1 ఎకరం పొలం ఉంటే సరిపోతుండే, నీళ్లు లేక మేము ఇబ్బందులు పడ్డాం అనే రోజులు ఉండే. కానీ ఈరోజు 1 ఎకరం పొలమే వేసుకున్నా సరిపోతుంది అనే పరిస్థితికి వచ్చింది. మిగతా రైతులు కూడా ఈ సద్వినియోగం చేసుకోవాలని, మరి కేసీఆర్ గారు చెప్పినట్టుగా మనం పంటల మార్పిడి చేసుకోవాలి. ప్రతి ఒక్క రైతు నేను వరే పండిస్తా అనకుండా మరి మిగతా పంటలు కూడా పండించాలి. మనందరం కేసీఆర్ గారికి వెన్నంటూ ఉండి తను చెప్పిన బాటలు నడవాలని కోరుకుంటూ, ఈరోజు బొయ్యంపల్లి మండలం కొదురుపాక గ్రామంలో కొడుగోలు కేంద్రాన్ని ప్రజాప్రతినిధులతో అందరితో కలిసి, రైతులతో కలిసి ప్రారంభించుకోవడం జరిగింది. రైతులు దళారులను ఆశ్రయించకుండా నేరుగా కొనుగోలు కేంద్రాలనే విక్రయించుకోవాలని కోరడం జరుగుతుంది. అలాగే మొదటి ఏ గ్రేడు సాధారణ ధర 1,960 రూపాయలు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ విధంగా రైతులకు పెద్ద పీఠం వేస్తున్నారు. రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంటుతో, ఉచిత కరెంటుతో వారికి రైతులకు అండగా నిలుస్తున్నారు. ఈ విధంగా రైతులు ప్రతి ఒక్కరూ బొయ్యంపల్లి మండల తరఫు నుంచి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తారు.